हाय फ्रेंड्स, वेलकम टू मन रत्न कॉम्पिटिटिव चैनल। सो एवरैते डीएससी कोरकु टेट कोरकु मीरु प्रिपेयर अवुतुन्नारो मीरंदरिकी कूडा मरि कोंतमंदि अयिते कनुक टेट कोसम अन्न मेमु डीएससी कोसम मेमु प्रिपेयर अवुतुन्नाम। దయతో మాకు అప్డేట్కి సంబంధించినటువంటి ప్రతి ఇన్ఫర్మేషన్ చెప్పండి అని కింద మీరు కామెంట్లో పెట్టున్నారు. సో నేను దాని గురించి నేను చెప్తాను. దయచేసి మీరు డిఎస్సి ప్రిపేర్ అవుతున్నటువంటి వారు, టెట్ కోసం ప్రిపేర్ అవుతున్నటువంటి అభ్యర్థులు, ఆఫ్కోర్స్ మీరు ఒకవేళ ఎస్జిటి అవ్వచ్చు, స్కూల్ అసిస్టెంట్ ప్రిపేర్ అవుతున్నటువంటి వారు కావచ్చు, ఓకేనా? ప్రతి ఒక్కరూ మీరు ముందుగా ఈరోజే మీరు కొత్తగా విజిట్ చేసినట్లయితే కనుక మన ఛానల్ మీరు సబ్స్క్రైబ్ చేయండి, బెల్ సింబల్ మీరు క్లిక్ చేయండి. చక్కగా మీకున్న డౌట్ ఏదైనా ఉంటే కనుక సబ్జెక్ట్ అయినా ఏదైనా కానీ చాలా క్షుణ్ణంగా నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఓకే, ఈ సంవత్సరం అసలు టెట్ జరుగుతుందా అనే డౌట్ ఉంది. డిఎస్సి పరిస్థితి ఏంటి మీరు గతంలో మీరు చూడండి. నేను టెట్ డిఎస్సి, ఓకేనా? టెట్ డిఎస్సి అనేది నేను చెప్పానా లేదా అన్నది చూడండి. దాదాపుగా డిఎస్సి అయితే కనుక ఈ సంవత్సరం జరగదు అని చెప్పాను, స్పష్టంగా చెప్పాను జరగదు. టెట్ కూడా చెప్పాను, టెట్ మేబీ అవకాశం కొలది, అవకాశం కొలది ఈ సంవత్సరంలో, ఈ సంవత్సరంలో టెట్కి నోటిఫికేషన్ వస్తుంది కానీ నేను జరుగుద్ది అని కూడా నేను చెప్పలేదు. మీరు ఆలోచించండి, ఇది మే నెల అయిపోవచ్చింది, నెక్స్ట్ జూన్ నెల. ఒకవైపున వ్యాక్సినేషన్ ప్రక్రియ అనేది ముగియాలి. సో వ్యాక్సినేషన్ ప్రక్రియ అనేది ఇప్పుడే ముగుస్తుందా అంటే కనుక చాలా కష్టమైనటువంటి పరిస్థితి. మరి ఎప్పుడవుతుందన్నా ఈ యొక్క ఇవన్నీ అంటే మనకి ఈ సెకండ్ వేవ్లో వ్యాక్సినేషన్ ప్రక్రియ పూర్తయితే గనక దాదాపుగా ఒక 2 నెలలు పట్టొచ్చు, 3 నెలలు పట్టొచ్చు. ప్రజలు సహకరించే విధానము, కేంద్ర ప్రభుత్వము మరియు అక్కడ సీరం బయోటెక్ అనబడుతున్నటువంటి అవి, ఇతర దేశాల నుంచి వస్తున్నటువంటి డోసులు, ఇవన్నీ సహకరించగలిగినట్లయితే కనుక ప్రతి ఒక్కరూ సహాయ సహకారాలు ఉంటే మరి 3 నెలలు పట్టొచ్చు, 4 నెలలు పట్టొచ్చు, 2 నెలలు పట్టొచ్చు. మరి ఈలోపుగానే మనకు వస్తున్నటువంటి కథలు ఏంటంటే వార్తలు 3rd వేవ్ కూడా ప్రారంభము అని అంటున్నారు. సో మనం 3rd వేవ్కి దొరకకుండా ఉండాలి. 3rd వేవ్కి అత్యధికంగా ఈసారి చిన్న పిల్లల మీద ఎక్కువ ప్రమాదము, వాటిల్లే అవకాశం ఉన్నది అని కూడా మనకి స్పష్టంగా కనబడుతుంది. అంటే మీరు కొద్దిగా ఆలోచించండి, ఈ టైంలో నోటిఫికేషన్స్ ఏమైనా వచ్చే అవకాశం ఉందా అంటే చాలా తక్కువ. ఈ సంవత్సరం 2021లో అయితే కనుక రావండి, 2022, సో 2022లో మనం అందరం కూడా ప్రతి ఒక్కరం ఎదుర్కొన్నట్లయితే 2022లో నోటిఫికేషన్స్ అనేది వస్తాయి. 2022 ప్రథమార్థంలో, ద్వితీయార్థంలో, తృతీయార్థంలో చెప్పలేం కానీ 2022లో పరీక్షలు జరుగుతాయి, అది మాత్రం వాస్తవం మీరు అనుకోవచ్చు. మరి ఎందుకంటే ఉన్నటువంటి ఈ పాండమిక్ని ఎవరో అంచనా వేయలేనటువంటి విధంగా ఉంది. కేంద్రానికైతే కొంతమంది మాజీ ఎంపీలు, కేంద్ర మంత్రులతో సహా ఏం చేస్తున్నారు, స్పష్టంగా లేఖలు రాసి ఎమర్జెన్సీలు పెట్టండి అని చెప్తున్నారు. అర్థమవుతుందా? వ్యాక్సినేషన్ కొరకేనండి. అవసరమైతే దీనికి సంబంధించి నేను ఇంకోటి మాట్లాడతాను మీ అందరితోనూ, ఓకే? మరి టెట్ డిఎస్సి ఏంటన్నంటే ఈ 2021లో డిఎస్సి ఎట్టి పరిస్థితుల్లో కనుక రాదు. రెండవదిగా ఈ 2021లోనే అత్యధికంగా ఉపాధ్యాయులు ఎక్కువగా మరణించారండి. నిజంగా కరోనా వైరస్తో అత్యంత బాధాకరమైనటువంటి విషయం అది. వారు విధులను నిర్వర్తిస్తుండగా
మరి చాలామంది కూడా చనిపోయారు మనం చూస్తున్నాం ప్రతిరోజు. అలాగే మరి ఇవన్నీ కూడాను ప్రభుత్వం దృష్టిలో ఇవన్నీ పెట్టుకుంటుంది. అందుకని ఏ విధమైనటువంటి నోటిఫికేషన్స్ అయితే కనుక ఇవ్వో కొంతమంది అడుగుతున్నారని నేను చెప్తున్నాను. దయతో చక్కగా మీరు తెలుసుకోండి. ఉన్నటువంటి సమయాన్ని మనం జాగ్రత్తగా ఉండి మన ప్రాబ్లమ్స్కి మనమే సొల్యూషన్స్ని వెతుక్కుంటూ ప్రతిదీ కూడా మనం సామాజిక దూరాలు అన్ని విషయాల్లో కూడా ప్రతి ఒక్కరితో సామాజిక దూరాన్ని పాటిస్తూ ఉండాలని నిస్పష్టంగా నేను చెప్తున్నాను. ఓకే, మీ డౌట్స్ ఉంటే కింద కామెంట్ రూపంలో మీరు తెలియపరచండి, నేను వెంటనే తెలియజేస్తాను. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.